కమల్ ఆడియో మహబూబ్ నగర్ వారు సమర్పించు శ్రీ రేణుకా ఇల్లమ్మ కథ రెండో భాగం మీరిప్పుడు వినండి. జై రేణుకా మాతకి, జై జమదగ్నేశ్వరునికి. ఆ డొక్క లోపల బాణాలు పడిన సంశయము ఆ రేణుకకు యొక్క అర్థమైపోయింది. తమరు భర్త దగ్గరకు వచ్చింది. స్వామి మళ్ళీ ఎట్లా అయిందా అన్నది. అంటే ఇక నా డొక్క లోపల బాణాలు పడ్డాయి, వెండికొండ పట్టణానికి వెళ్లి మీ తండ్రి శంకరం దగ్గరికి వెళ్లి వెంగిలిగాని బోనాలు ఎక్క అన్నం ఎక్క వేడు బుక్కల అన్నం తెచ్చి పెడితే నేను బతుకుతాను అన్నాడు కదా జమదగ్గిరమునేశ్వరుడు. రామ రామ అన్న రామ రామో 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 రామ 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 అన్న రామ రామో రామ రామో రామ. గప్పుడు గా తల్లి రేణుకాదేవి రేణుకాదేవి, గప్పుడు గా తల్లి రేణుకాదేవి ఎల్లి వచ్చే నాయన శంకరా ఇక్కడ ఏమున్నది కదా నా భర్త జమదగ్నేశ్వరునికి డొక్కలో పలవేడు బాణాలు పడ్డాయి, వెంగిలి గాని యొక్క వేడు బోనాలు అన్నము కావాలంటారని యొక్క చెప్పిండు. వెంగిలి గాని యొక్క వేడు బోనాలు అన్నము పెడితే నా భర్త బతుకుతాడంటాను యొక్క అభయమును సంగిణు నేను ఎల్లి వచ్చినంటాను ఎప్పుడు ఆ రేణుక అభయం ఇచ్చింది. అమ్మా ఆ రేణుక వెంగిలి గాని వేడు బోనాలు అన్నం ఎప్పుడు కావాలను. వెండికొండ పట్టణం లోపల విర్రగుంట విర్రగుంట లోపల యొక్క ఏమి కదా నరుడు నాగలు గట్టి దున్నని వేయని విత్తనం ఉన్నది. రామ రామ అన్న రామ ఓ రామ 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 అన్న రామ ఓ రామ నీకు వందనములు బిడ్డు ఓరేనుకో రామ రామ అన్న రామ ఓ రామ. ఏడు పిడికిల్లా దోసెడ్లు పరుకునాలే ఏడు పిడికిల్లా దోసెడ్లు పరుకొని అరిసేయి రోలు చేసుకునాలే మొగసేయి రోకలు చేసుకునాలి అరిసేయి రోలు చేసుకుని మోకసేయి రోకలు చేసుకుని కన్నురెప్పలతో బియ్యం జరగాలి కన్నురెప్పలతో బియ్యం జరిగి ఇక ఏమి కదా టెంకాయ పాలతోని ఎక్కడ ఏమి కదా బియ్యం గడగాలి. ఆ టెంకాయ పాలతోని బియ్యం గడిగి కొనిగన్లప్పు ఆ యొక్క పొయ్యి పెట్టాలి తుర్జిని పాతానా నీవో చేయాలి తుర్జిని పాతానా నీవో చేయాలి. అగ్గిలేంది ఒక్క భోజనము కలగోను ఆ తండ్రి శంకరుడు చెప్పినట్టు ఆ యొక్క ఏమి కదా దోసట్లు పరుకున్నది అరిసేయి కరోకలు చేసుకున్నది మానేకమైనటువంటి రేణుక జరిగింది కన్నురెప్పలతో బియ్యం జరిగింది అక్కడ పాలతో బియ్యం కడిగింది ఇక ఏమి కదా అవని గన్ల పొయ్యి పెట్టింది సూర్యుని ప్రార్థన చేసింది. సూర్య ప్రార్థన చేసినప్పుడే సూర్యుడు ఏడు వజనాలు కిందికి దిగిండు ఏడు వజనాలు కిందికి దిగి సూర్యుని యొక్క వెండ దెబ్బలకే భోజనమైపోయింది. అక్కడ కురువ బీరన్న లింగన్న దగ్గర పసుపు బండారు తీసుకున్నది కురువలింగన్న దగ్గర పసుపు బండారు తీసుకుని ఆ పసుపు బండారు తీసుకుని వేడు బోనాలు పూజించుకున్నది కదా దైవమా రామ 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 అన్న రామో ఓ రామ 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 అన్న రామో రామ నీకు వందనములు స్వామి జమదగ్నో వందనములు ఏడు బోనాలు పూజించుకొని అప్పుడైనా కదా కురువ బీరన్న లింగన్న తపస్సు బండారు తీసుకుని వచ్చేటప్పుడు అమ్మ పుట్టినప్పుడు రేణుకంట పేరు వచ్చింది. ఇప్పుడు నీ పేరు ఇడికికేలి రేణుక కాదు నీ పేరు రేణుక వెళ్ళమ్మ బంగారు యాది శక్తి వంటి నువ్వు మావురాలు వెళ్ళమ్మ వంటి నువ్వు బొగ్గల వెళ్ళమ్మ వంటి నువ్వు అంటాని అప్పుడైనా కురువ వాళ్ళు పేరు పెట్టి ఉన్నారు. ఆ దొంగ వేషముతోని కార్త వీరార్జునులకు వెళ్ళమ్మ వచ్చినటువంటి ఒక మాయ అవతారం తెలిసిపోయింది. వెంగిలి గాని యొక్క బోనాలు అన్నం తెచ్చి యొక్క జమదగిన నోట్లో పెట్టినట్లయితే ఆ వెంగిలి గాని అన్నం తిన్న యొక్క కాని భోజనం తిన్నట్లయితే జమదగిన మునేశ్వరుడు రేపటికి మనల్ని ఇక చంపవచ్చు అంటాని ఏడు మంది కార్త వీరార్జునులు వాళ్ళు దొంగ వేషాలో రామ రామ ఆ దొంగ వేషాలు రామ రామ ఓ రామ రామ దారికి వడ్డంబో నైనా ఆ మరి వడ్డం వచ్చేరే నైనా రామ ఓ రామ ఆ దారి లోపల రామ రామ ఓ రామ మీరు ఎవరమ్మ రామ ఓ రామ ఆ కలాయను తల్లి రామ ఓ రామ నైనా మీరు ఎవరో గాని
సింగిల్ గాని వేడుకోనాలన్నది తీసుకుని పోతున్నాను. నాకు నా యొక్క అడ్డం రాకుంటే మీకు నేను వెట్టనాన్నది. నువ్వు వెట్టకపోతే మా చేతులున్నాయని అప్పుడు రేణుక నెత్తి మీనున్న బోనాలు వాళ్ళు దొంగలు కొన్నారు. దొంగలు కొన్నారు రామ రామ వరామ ఏడు బుక్కల వన్నము రాజులు తిన్నారు రామ అన్నమ్మ. ఎప్పుడు కాంట విరాజనులు ఎప్పుడు విన్నారు? దొంగ వేషాలు కట్టుకుని పోయింది ఆ దొంగ. ఇక రేణుక నెత్తిమినికెళ్ళి బోనాలు దుసుకొని తిన్నది ఇక జమ దగ్గరికి మాలిమైపోయాయి కదా సర్వేశ్వర. ఏడ్చుకుంటా రేణుక భరత ఒత్తికి రమ రామ రామ ఏసుకుంటా రేణుక భరత వద్దే రమ రామ 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 మాతా ప్రాణేశ్వరా విని కోసరము పడరాని శమల పడ్డ పడరాని బాధల పడ్డ వెంగిలి గాని వేడు బోనాలు అన్నం తీసుకుని వచ్చేటప్పుడు ఏడు మంది యొక్క దొంగలు వెళ్లి వచ్చి నా తలపైన బోనాలు చూసుకుని వెంగిలి వేసిండ్రంటారు. ఎప్పుడు చెప్పిందో రేణుక నా కోసరం నువ్వు తిప్పలవాడింది నిజమే, నా కోసరం నువ్వు బాధవాడింది నిజమే. నీది తప్పు కాదా, దొంగలదే తప్పున్నది. నేను ఇక నేను తిన్నట్లే నేను నాకు సంపూర్ణమైనట్టే కొమ్మ రేణుక. ఇక్కడ నేను మరణమైతున్నాను, సమాధి అయిపోతున్నానని జమదగినన్నాడు. అంటే రేణుక దూషి అన్నది ప్రాణేశ్వర నేను చిన్నదాని, నన్ను చిందు బంధువులు వేస్తావా చిన్ని నాత ఒంటి పచ్చిని తెస్తావా చిన్ని నాత నా ప్రాణనాథ రమ రామ 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 పుట్టింటే బిడ్డ నీ కాకపోతేను అత్తింటే కోడల్ని కాకపోతేను నా ప్రాణనాథ రమ రామ 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 తింటే బిడ్డను కాకపోతే అత్తింటే కోడలు కాకపోతే నా యొక్క ముంగలికి మునుము లేకపాయే వెనుక చూస్తే దీపం లేకపాయే నేను ఇట్టది తన్నది అప్పుడు రేణుక. కొమ్మ నా యొక్క ఎడమ డొక్క లోపల ఏడు బాణాలు దిగబడ్డాయి, ఏడు బాణాలు గుప్పించి పీకు ఐదు బుక్కల రక్తం బోదాగవే కొమ్మ ఐదు బుక్కల రక్తం రఘుతం బోదాగు కొమ్మ సిన్ని రేణుక రఘుతం బోదాగు. అప్పుడు యొక్క ప్రాణేశ్వరుని యొక్క డొక్కలకేలి యొక్క వేడు బాణాలు వేకింది, ఐదు బుక్కల రక్తం దాగింది. ఐదు బుక్కల రక్తం ఎప్పుడు దాగిందో, ఐదు బుక్కల రక్తానికి జంపరేశ డొక్కలేశ మరి ఒట్టినారాయ పరశరముడు మరి ఒట్టినారా ఐదు బుక్కల రక్తము వేణుకదైనప్పుడే దొక్కలేశా జంపరేశా కాటరయ్యా పారిన రక్తానికి పరశురాముడు చిచ్చిపోయిన రక్తానికి శ్రీయాల గవరమ్మ. ఆ యొక్క జమదగిన సమాధి అయ్యేటప్పుడు అన్నాడు కదా కొమ్మ రేణుక, ముగ్గురు కొడుకులను నమ్మవచ్చు, ఒక బిడ్డని నమ్మవచ్చు, పారిన రక్తాన్ని యొక్క జలమించిన వాడు పరశురాముని నమ్మొద్దు. పన్నెండేళ్ల వయసు వరకు వచ్చి ఏడేళ్ల వయసు లోపల నిన్ను బాధలు పెడుతున్నాడు. అమ్మా నువ్వైతే ఉన్నావు గాని మా తండ్రి ఎక్కడున్నాడు, మా తండ్రి పేరు చెప్పమని నేను అష్ట కష్టాలు పెడుతున్నాడు. ఏడేళ్ల వయసు లోపల కొడుకుకు నా పేరు చెప్పరాదు, నా పేరు చెప్పినట్లయితే కోపం పట్టదాలక అహంరాతం పట్టదాలక కార్త విరార్జనుడికి విద్దాని కోతే వాళ్ళ చేత మన కొడుకు దస్తున్నాడు. పన్నెండేళ్లు కావాలి, పన్నెండేళ్ల దగ్గర వాడు వెట్టరాని బాధలకు నువ్వేగాలి. పన్నెండేళ్లకు యొక్క నా పేరు చెప్పినట్టయితే కార్త విరార్జనులు సమర్పణ చేస్తున్నాడు, అప్పుడైనా వాళ్ళను చంపుతున్నాడు. అప్పుడు మన కుమారుడు యొక్క మన కొడుకు మనకు నెగ్గుతున్నాడు, అంతవర దగ్గర చెప్పరాదు, ఇక చెప్పినట్లయితే తలవాలకు నష్టమైతావంటా అని అప్పుడైన రేణుకకు శాపం ఇచ్చిండు. జమదగ్రమణేశ్వరుడు సమాధి అయిపోయిండు. జై జమదగ్రమణేశ్వరునికి, జై జై రేణుకా మాతకి. ఆ యొక్క దొక్కలేశా జంపరేశా ఆ కాటరయ్యా చిట్లిపోయిన రక్తానికి శ్రీయాల గవరమ్మ పుట్టింది. ఆడే పాడే బాలాలు మరి వాజినారా మరి వాజినారా రామయ్యా ఓ రామయ్యా.
వాడే బాలాలు మరి వాజినారా వినవాజినారా రామయ్య బోరా ఆడే పాడే బాలరా ఇండ్రు మట్టి లేని మావురాల కోట లోపల జంపరేశ కాటరయ్య పరశురామునికి జంపరేశ కాటరయ్య పరశురామునికి ఏమి కదా వాళ్ళకు బంగారు పాన గిల్లలిచ్చింది బంగారు బంతి చెల్లిచ్చింది చిన్న బిడ్డ శ్రీయాల గవరమ్మకు బంగారు ముంటలిచ్చింది బంగారు లెక్క కోలలిచ్చింది వెళ్ళమ్మ వాళ్ళు ఆటలాడుతున్నారు పాటలు పాడుతున్నారు పరశురాముడు వారు చూసి అమ్మా వెళ్ళమ్మా వాళ్ళైతే ఇక జంపలేశా దుక్కలేశా కాటరయ్యా కొడుకులై పుట్టింది గాని నీకు నేను కొడుకుని గానా వెళ్ళమ్మా నీకు నేను కొడుకుని గానా వెళ్ళమ్మా దుక్కలేసా జంపలేసింది పట్టుకొని అడిగిండు అన్నా ఆటలు ఎవరిచ్చారంటే మన తల్లి వెళ్ళమ్మ ఇచ్చింది తమ్ముడు అన్నారు మన తల్లి ఎల్లమ్మ ఎప్పుడిచ్చిందో తల్లి గర్భవాసం లోపల మీరు కొడుకులా ఇప్పుడు తిరిగాని కొడుకు యొక్క తల్లికి నేను కొడుకునా ఇప్పుట్టపోతేనే అవునే వెళ్ళు ఎంత మాయారాలే తల్లి రాముడు కోటి నిమిషాలు పెడతాడయ్యా కన్న తల్లేని గారు కొడుకు గారు యముడాయి పుట్టినే తల్లి ఓయమ్మో సమా నువ్వు పెట్ట బాధలకు రామును నీరు ఎత్తదాను దూరాన కొడుక బాధలకు పరశురామ కానంద కారుడవాజే వినంద వీరుడవాజే వీరుడవాజే విక్రమార్కుడవాజి ఎల్లి వచ్చినము గారి నన్ను పెట్టరాని నిమిషాలు పెడుతున్నావు పెట్టరాని బాధలు పెడుతున్నావు అమ్మా వెళ్ళమ్మ అన్నగారికి బంగారు బంతి సెన్లు బంగారు పానగిల్లలు ఇచ్చినవు గాని నా వయసు నా ఉమ్మరి ఏ మాటలాడే వయసు ఉన్నదంట అని అడుగుతున్నావా కొడుక పరశురామ ఏ మాటలాడే వయసు ఉన్నదంటే నీకు నీ వయసు నీ ఉమ్మరు బొంగుర మాటలాడే వయసు ఉన్నదంట అని తల్లి అన్నది అంటే తల్లి మాట పట్టుకుని పరశురాముడు ఏమంటున్నాడు అమ్మా బొంగరమంటాని నేనంటినా లేక నువ్వంటివా అన్నది కొడుక బొంగరమన్న మాట నేనే అన్నంట అని తల్లి అన్నది చూడమ్మా నువ్వు నువ్వంటాని ఎప్పుడన్నవు ఆడి తప్పరాదు పలికి బొంకరాదు తల్లి వెళ్ళమ్మో తల్లి వెళ్ళమ్మా తప్పరాదు పలికి బొంకరాదు జనని వెళ్ళమ్మో బొమ్మ వెళ్ళమ్మ రామ 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 అమ్మా నాకు బొంగరము కావాలని పరశురాముడు అన్నాడు
కొడుకా పరశురామ, నేను అన్నగారి నారాయణమ్మను తోలి ఒక టేకు కట్టనున్న ఒక మధ్య కట్టనున్న తెచ్చి వడ్డ బ్రహ్మదేవి ఇంటికి వేసి ముద్దును నాలుగు ముఖముల చెక్కటమును చేపించి నీకు కట్టె పొంగరం చేసిస్తా, కట్టె పొంగరం చేతబట్టి ఆటాడుకుంటాను అప్పుడు వెళ్ళమ్మన్నది. అమ్మా వెళ్ళమ్మా, నేను యొక్క అన్నగారి నారాయణమ్మను తోలి ఒక టేకు కట్టనున్న ఒక మధ్య కట్టనన్న తెచ్చి ఒక బొంగు వడ్డ బ్రహ్మదేవి ఇంటికి వేసి నాలుగు ముఖముల చెక్కటమును చేపించి కట్టె పొంగరం ఇస్తా కొడుక బొంగరం ఆడుకుంటున్నావా? నేను కట్టె పొంగరము వాడే రాముని నేను గానం కట్టె పొంగరము వాడే రాముని బొంగ్రమాడ పరశురామును గానమ్మా. బొంగ్రమ సంశయం నీకు చెప్పాలి నా తల్లి. బొంగ్రమన్న మాట ఎట్లా కావాలి? నేను కట్టె బొంగ్రమాడే పరశురామును గాను, బంగారి గట్టంతా బొంగ్రము కావాలి, ఎండిది మురికి కావాలి, ఎండిది మురికి కావాలి, ముచ్చాల జాల కావాలి, గట్టాటి బొంగోరంబో వాడే రామురేవమ్మా వెళ్ళమ్మా. గటువంటే బొంగోరంబు నాకు కావాలి తల్లి వెళ్ళమ్మా. రామ రామో రామ 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 పరశురామ. బంగారి గట్టంత బొంగరం కావాలనా, బంగారి యొక్క ఎండిది మురికి కావాలనా, ముచ్చాల జాల కావాలనా? అటువంటి బొంగరము నేను నా నేత్రంలో ఉంటా చూడలేను, ప్రజలనంగా నా శివలో ఉంటాయన లేను. ఎవరితో ఉన్నదా బొంగరం అంటాని లేదని నా కొడుకు యొక్క తోని మాటలందున నా కొడుకు వేణుగంత ప్రాథమిక మీద పైన పెట్టేటట్లాగే, ఏడు పుట్ల గన్నగొడ్డలు తీసుకుని నా తల పండు తీసేటట్లాగే అంటాని, సావకుంటే బతకని బతకకుంటే సావని, నలుగుట్ల వీడు ఉట్టలేదనుకుంటాను అనుకున్నదప్పుడు ఆ తల్లి. ఎవరి మీద బొంకుతున్నది కొడుక పరశురామ? సప్తజేడు సముద్రాల ఒడ్డున అక్కడైన మా చిన్న తల్లి గంగాదేవి. గంగాదేవి దగ్గరికి వెళ్ళిపోతే నాకు చూడ తల్లి కావాలి, నీకు చూడవ్వ కావాలి. గంగాదేవి దగ్గర బొంగరం ఉన్నది, చేతనైతే తెచ్చుకోరా పరశురాములు, చేతనైతే తెచ్చుకోరా పరశురాములు, గప్పోడుగా పరిశే రాముడు రామ విక్రమునా ఎల్లి నాడే బాలరాముడే విక్రమునాడే. అమ్మా వెళ్ళమ్మా, గంగాదేవి దగ్గరికి వస్తున్నానని పరశురాముడు మట్టి మావరాల కోట వదిలిపెట్టిండు. గంగాదేవి దగ్గరికి వస్తే గంగాదేవి చుట్టూ యొక్క సముద్రం నట్టనడమా యొక్క దివ్య బంగ్లా. గంగాదేవి చేతి కింద ఒక శంకుబోయుడు కావాలి, తొలిదవిని కావాలి యొక్క కావలి చేసేటటువంటి వాడు. గంగాదేవి యొక్క అన్నయ్యన ఎవరు కదా శంకుబోయుడు, తొలి యొక్క పోయేటటువంటి దారి కడ్డం పండిండు. అప్పుడు పరశురాముడు పోయేటప్పుడు ఒక పరశురాముని ప్రతిగిన చూడాలని సముద్రం, పరశురాముడు ఓడుతాడా గెలుస్తాడంటాని రాముడు సముద్రము దాటేటప్పుడు మోకాల మట్టి నిలువై నడుముల మట్టి వచ్చినాయి, నడుముల మట్టి నిలువై కుతికల మట్టి వచ్చినాయి. అప్పుడు పరశురాముడు అంటున్నాడు, అమ్మా అమ్మా అవురా సముద్ర, నీ తండ్రికి నా తండ్రికి పగలు లేవు, నీ తండ్రికి నా తండ్రికి పగలు లేవు. నేను యొక్క గంగాదేవి దగ్గరకు పోయి బొంగరం తెచ్చుకుంటా, నా మీద నీవు ఎందుకు పగలు చేస్తున్నావు? నా మాట నా కై వచ్చానంటే సన్న బియ్యము సాయి పప్పులో ఓరే సముద్ర, ఓరే సముద్ర గోధుమ పిండి దండ దోటిరా, ఓరే సముద్ర ఓరే సముద్ర సన్న బియ్యము సాయి సాయి పప్పులో ఓరి సముద్ర, ఓరి సముద్ర ఐదు చక్కటి కుడుకలతోనే, ఓరి సముద్ర ఓరి సముద్ర రామ 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 రామ
ఓరి సముద్ర, ఓరి సముద్ర మొక్కిత సామే ప్రాదములకు నాదిన సముద్ర, నాదిన సముద్ర సముద్రాన్ని అవతలకు దాటిండు. సముద్రాన్ని అవతలకు దాటినప్పుడే శంకుబోయుడు తమరు దారికి అడ్డం పండిండు. ఓహో నిద్రగొని పండిండు. నాయనా ఆ పరశురాముడు పోయి దారికి అడ్డం పడినవాడు ఎవడవు, లేచి నాతోని మాట్లాడమన్నాడు. అంటే శంకుబోయుడు ఏమన్నాడు కదా, అవురా వారి ఎవడవో గాని ఈ దారికి పోయేటటువంటి ఒక గంగాదేవి యొక్క ఏమి కదా కోట లోపలికి వెళ్లేది ఒక నరమానుడు ఎవరే రాలేరు. ఎవరన్నా వచ్చినగా నన్న నాతో యుద్ధం చేయాలి, నాతో యుద్ధం చేసి నన్ను సోలగొట్టి గంగాదేవి దగ్గర పోవాలన్నాడు. అంటే పరశురాముడు సమాధానం చెప్పిండు, నాయన నాకు గంగాదేవి తల్లికి అవ్వగావాలి, నేను గంగాదేవికి మనమని కావాలి, నేను మా అవ్వ దగ్గర పోయి మాట్లాడి వెంటకు మళ్ళీ వస్తా 5 నిమిషాల ఇక నాకు తోయడమన్నాడు. నేను ఇడవదాలను నాతో యుద్ధం చేయమని శంకుబోయుడు అన్నాడు. శంకుబోయునికి పరశురామునికి రణరంగ యుద్ధం సాగింది. రణరంగ యుద్ధం సాగి ఆ పరశురాముడు శంకుబోయిని చేతులున్న గండగొడ్డలతోని శంకుబోయినే వతకాలంబు మారి చేసినాడా, మారి చేసినాడా పోయినే వతకాలంబు మారి చేసినాడా, దిగ చేసినాడా రామ 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 రామ. చెక్కుపోయిన వతం చేసి గంగాదేవి దగ్గర కొయ్యిండు. ఓహో గంగా గంగవ్వ నీ మనమని నేను వచ్చి ఉన్నాను, నాకు యొక్క కోరిన అభయం ఇస్తవేమన్నది. గంగాదేవి చూసింది, నాయనా మీరెవరు, మీ తల్లి ఎవరు, ఎక్కడ మీ నీ పేరేమంట అని అడిగింది. మట్టి మావురాల కోట మా తల్లి వెళ్ళమ్మ వెళ్ళమ్మ పట్టలోపల జన్మించిన నా పేరు పరశురాముడు అన్నది. పరశురాముడు అని ఎప్పుడైనా పా యొక్క రాముడు ఎప్పుడు అభయం ఆడిండు, కొడుకామల ఎందుకు గురించి వచ్చినవన్నది. నీతో బంగారు బొంగరం ఉన్నదంట, నేను బొంగరం కోసం వచ్చిన, నాకు బొంగరం ఇవ్వమంటా అని పరశురాముడు అన్నాడు. పరశురాముడు అన్న సమయం అందు నా యొక్క గంగదేవి దృష్టి అన్నది, కొడుక నీవు బాగున్నవా మేడ బాగున్నదా, నీవు బాగున్నవా మేడ బాగున్నదా, నీవు బాగున్నవా మేడ బాగున్నదా, నీవు బాగున్నవా మేడ బాగున్నదా, అమ్మ బాగున్నదా చెల్లెల బాగున్నదా, అమ్మ బాగున్నదా చెల్లెల బాగున్నదా. అవ్వా గంగాదేవి మేము బాగా ఉన్నాము చెల్లెల బాగున్నది, నేను బాగా క్షేమంతో ఉన్నాము. అవ్వా గంగాదేవి అవును మేమంతా క్షేమంతోనే ఉన్నాము, మనమడా నీ వచ్చిన యొక్క ఆస్కారం ఏందని అడిగింది. నీ బంగారు గట్టంత బొంగరం ఉన్నదంట, బొంగరం ఇవ్వ అన్నది. నాయనా పరశురామ బొంగరం ఉన్నది నా వద్ద నిజమే, కానీ బొంగరం అయితే నా వద్ద ఉన్నది, ఆజ్ఞనేమో గొల్లకాడమ్మతో ఉన్నది. అవును శాతనైతే గొల్లకాడి పట్నం పోవాలి, గొల్లకాడమ్మ దగ్గరకు పోయి ఆజ్ఞ తీసుకుని రావాలి. గొల్లకాడమ్మ ఇస్తాంటాను అభయం ఇచ్చినట్టయితే బొంగరం తీసుకుని పో అన్నది. ఆ పరశురాముడు ఆ యొక్క గంగాదేవి దగ్గరికి వెళ్ళి గొల్లకాడి పట్నం వేగా వచ్చేనా, గొల్లకాడి పట్నం బోను మారే వచ్చేనా, వేగా వచ్చేనా రామ రామ రామన్నా రామ. గొల్లకాడి పట్నం వచ్చిండు పరశురాముడు. గొల్లకాడి పట్నం వచ్చినప్పుడే గొల్లకాడమ్మ దూషి అంటున్నది, నాయన రాములు ఇక్కడి లేని ఎక్కడ రాత్రి వేళ నువ్వు సుఖ దిగి పడ్డట్ల వచ్చినవు నాయన, నీ పేరు ఏం పేరంట అని అభయవాడింది గొల్లకాడమ్మ. గొల్లకాడమ్మకి ఏమంట పేరు చెప్పిండు, నేను పరశురామునంట అని పేరు చెప్పుందిరా, నాకు బొంగరం జాడ చెప్పదంట, బొంగరం జాడ నాకైతే దొరకదంట అని. అవ్వా గొల్లకాడవ్వ నా పేరు గొల్లు కాసే గొల్లరాములు, మా తల్లి లేదు తండ్రి లేదు, నేను గొల్లు కాసే గొల్లరాములు ఉండానంట అని రాముడు అన్నాడు. నాయనా గొల్లు కాసే గొల్లరాములు ఎప్పుడు, నువ్వు కొన్ని దినములు ఇక్కడ సాధించుకుంటా ఉండంగానే అప్పుడైనా యొక్క ఏమంట అభయమాడిండు. అవ్వా నేను గొల్లు కాసే గొల్లరామనంటాని నీకు అబద్ధము పేరు చెప్పింటి గాని, నేను గొల్లు కాసే గొల్లరామని గాను
నా పేరు యొక్క మట్టి మావురాల పట్టం లోపల మా తల్లి వెళ్ళమ్మ, వెళ్ళమ్మ కొడుకుని నా పేరు పరశురాముని. నేను యొక్క నీ దగ్గరకు వస్తే 12 డజన్ల యొక్క మంత్రాల పుస్తకము నా చేతికిచ్చినవు. ఆ 12 డజన్ల మంత్రాల పుస్తకము నా చేతికిస్తే గుల్లు మేపుకుంటా నేను యొక్క గుల్లకాడ పాటింపుదేశిన. గుల్లకాడ పాటింపుదేస్తే బంగారు రవడాగని ఎవరు గెలుచుకొస్తారు? తుదకు మట్టి మావురాల కోట పుట్టాలి. మట్టి మావురాల కోట లోపల రేణుక వెళ్ళమ్మ, పొట్ట లోపల పరశురాముడు పుట్టాలి. పరశురాముని యొక్క పరశురాముని చేత అక్కడైనా ఇక బంగారు రవడాగా చేతికి దిక్కాలి. ఎవరి నుంచి అయితే కాదంటా అని రాసి పెట్టిండ్రన్లా పరశురాముడు బంగారు రవడాగను గెలుచుకొస్తానని. ఆ రాముడు అనేది యొక్క గండగొడ్డలి భుజం పైన పెట్టుకుని ఆ యొక్క యాడికొచ్చిండు, రవడాగ దగ్గరకు వచ్చిండు. ఆ రవడాగ దగ్గరకు వచ్చి రవడాగతో యొక్క మాట్లాడిండు, అవురా వచ్చిన వాడు ఇవ్వడని 5 తుమ్మెదలు 5 గడ్డపారలు విరిసేసి, రాముడు ఎమ్మో రామ 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 బలమైన రాముడు దేవ, 5 తంబాల విరగదన్నెండు రాముడు, 5 తంబాలు విరగదన్నెండు, 5 తుమ్మెదల వెతకథం చేసిండు, 7 గడ్డపారలు విరిసి పారేసిండు బంగారి ఒక ఏమి కదా రవడాగని యొక్క పట్టుకున్నాడు. రవడాగ అన్నది కదా కొడుక మీరు ఎవరన్నప్పుడు మట్టి మావురాల కోట లోపల మా తల్లి వెళ్ళమ్మ నా పేరు పరశురాముడు అన్నప్పుడే రవడాగ రారా వచ్చి రాముని యొక్క రెట్ట పైన వాలింది కదా దైవమా రామ. రాముని రెట్ట పైన ఎప్పుడు వాలిందో అమ్మా రవడాగ ఎవరిని అనుకున్నావు? నా పేరు పరశురాముడు, నీకొచ్చిన పర్వాలేదు పరశురామ, యాడికి బేకైతే ఓదము, ఏ క్షత్రియ రాజులైతే ఓడిస్తాము, నీకొచ్చిన పర్వాలేదని రవడాగన్నది. అమ్మారో రవాడాగో తల్లి రవాడాగో అమ్మారో రవాడాగా తల్లి రవడాగని తీసుకోని రవడాగని తీసుకోని గొల్లకాడి పట్నం ఎందు దైవమా కాడి పట్టమును రవడాగని గెలుచుకొని వచ్చిండు. నాయనా నేను ఎవరు ఆనాడు యొక్క గొల్లు రాసే గొల్లరాములని పేరు చెప్తివి, నేను ఎల్లమ్మ కొడుకుని పరశురామునంటాను చెప్పింటే బంగారు తొట్టలు కట్టి బంగారు ఉయ్యాలు లోపిపిస్తుంటే నిన్ను గొల్లకాడికి దోలకుంటే నిన్ను ఏమిటికి దోలకుంటే నన్ను ఎంత మోసమే చేస్తే కదా నీ యొక్క గొల్లకాడమ్మన్నది. ఈ గొల్లకాడి పట్టం ఏలు కొడుక, ఈ గొల్లకాడి పట్టం నీకు డకోలని యొక్క అంటాను అప్పుడు గొల్లకాడమ్మన్నది. అంటే పరశురాముడు గొల్లకాడమ్మతో అభయం ఇచ్చిండు, అవ్వా గొల్లకాడవ్వా నేను ప్రపంచ మేలటందుకు రాముని గాను, నా చేతికి బొంగరం దొరకాలి, నా చేతికి బొంగరం దొరికినంత సేపు వరకు నేను ప్రపంచం వేలానే గొల్లకాడవ్వా గొల్లకాడవ్వా రామ 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 ప్రపంచం వేలే వానగాడవ్వా నాయనా నీకేమి కావాలి ఏ అభయం కావాలంటానప్పుడు గొల్లకాడమ్మన్నది. అంటే చూడవ్వా నాకేమి కావాలని అభయం కోరుతున్నావా? నాకు ఎటువంటి అభయం కావాలంటే నాకు బంగారు యొక్క గట్టంత బొంగరం గంగాదేవి దగ్గర ఉన్నదంట, ఆజ్ఞ నేమి నీది ఉన్నదంట, నువ్వు బొంగరానికి ఆజ్ఞ ఇచ్చినట్లయితే బాగుంటదంట అని ఎప్పుడైనా రాముడు అన్నాడు. కొడుకా పరశురామ నీకు యొక్క నేను తినే అన్నం పెట్టిన కట్టె వస్త్రాలు ఇచ్చిన పెట్టే సొమ్ములు పెట్టి గాని అవన్నీ మాటలు అవ్వద్దము. నీకు గంగాదేవి దగ్గరనే బొంగరం ఉన్నది గాని ఇయదాలక నా మీనమారు బొంకులు బొంకింది, నా వద్దలేదు గంగాదేవి దగ్గర ఉన్నది ఇవన్నీ అవ్వద్దామన్నప్పుడు పరశురాముడు మళ్ళీ ఎట్ట చేస్తావా అన్నాడు. గంగాదేవి దగ్గరకు ఈ బొంగరం తీసుకుంటా అని అప్పుడు గొల్లకాడమ్మన్నది. రమ రామ రామ నమో రామ రామ రమ రామ.
వచ్చనా గప్పుడు పరశరాముడు యాడికొచ్చరా గంగాదేవి దగ్గరికి మరి వచ్చినాడా గంగవ్వ రామో రామో నాయవ్వ గంగవ్వ రామో రామో అవ్వవ్వ గంగవ్వ గొంగురమ్ము నీ వద్ద ఉన్నారంట నా చేతికి ఇవ్వవా సిన్ని గంగవ్వ మాతకు జయ రామ రమన్న రామ రామో రామో మా దేవనందన రామో రామ రామ రమన్న రామ రామో రామ నాయన పరశురామ నాతైన బొంగరమున్న మాట నిజమే నా దగ్గరికి వెళ్ళి 7 మంది యొక్క నాగలోకముకెళ్ళి మీ మామగారు 7 మంది నాగులు వెళ్ళి వచ్చి ఇప్పుడు వచ్చి యొక్క బొంగరము తీసుకొని వాళ్ళు ఆడబోతున్నారు నువ్వు ఇప్పుడు వచ్చివిరా పరశురామా రామ రామన్న రామో రామ రామ రామన్న రామ ఇంకప్పుడేమోగా రాముడు ఏమంటాడు రామ రామన్న రామ అవ్వా గంగాదేవి నాకిస్తన్న బొంగరం 7 మంది నాగులు మా మామగారు వచ్చి బొంగరం తీసుకుని పోయినరా నాగలోకమందు నేను వెళ్ళిపోతున్నానని పరశురాముడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి పరశురాముడు నాగలోకం వెళ్ళి వచ్చిండు నాగలోకం వెళ్ళి వచ్చి 7 మంది నాగులు యొక్క పడగలు ముడుచుకొని పండిండ్రు నాగుల దగ్గరికి వచ్చి నాగుల పాట పాడుతున్నాడు మామ నాగులారా మిమ్మల్ని లేపితే నాకు కొత్త ఒక బాధ కలుగునంట అని అప్పుడు మామల యొక్క నాగుల దగ్గరికి వచ్చి పాటలు పాడుతున్నాడు మామ నాగులు నా మామ నాగులు మామ నాగులు తంబు నల్లా నా కనగుడు వెర్రా నా మామ నాగులు నా మామ నాగులు మేన మామ నాగులు కంటంబు కొర్రా కుప్పాల మీద కోరి పండినరా నా మామ నాగులు నా మామ నాగులు మేన మామ నాగులు కొర్రా కుప్పాల మీద కోరి కుప్పాల మీద ఉరగి పండినవా ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేన మామ నాగులు ఒరే కుప్పాల మీద ఉరగి పండినవా ఓ మామ నాగులు మేన మామ నాగులు మేన మామ నాగులు సామ కుప్పాల మీద సాగి పండినవా ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేన మామ నాగులు సామ కుప్పాల మీద సాగి పండినవా ఓ మామ నాగులు కుంగురాల సేజితోని ఓపిన లేవరా ఓ మామ నాగులు ఓ మామ నాగులు మేన మామ నాగులు నేనొచ్చి
తడువాజేవిగా నన్న లేవవా ఓ మామ నాగులు, ఓ మామ నాగులు మేన మామ నాగులు. నేనొచ్చి తడువాజే లేవా అట్లా పాట పాడినప్పుడే ఏడు మంది మేనమామ గారు దిగ్గుమనుములికి పడి లేచిండ్రు. ఓహో పరశురామ, ఎక్కడ వచ్చి నువ్వు ఎందుకు వచ్చినవు? మా నాగలోకము నీకేమి అవసరం ఉండదు వచ్చినవంటనన్నప్పుడు, మామా నాగులారా, నేను ఆడుకునే బొంగరం గంగాదేవి దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చిండ్రంట, నాకు బొంగరం ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని పరశురాముడు అన్నాడు. నాయనా బొంగరం ఉన్నమాట నిజమే, గాని బొంగరం ఉన్నమాట నిజమే, కాని మీ తల్లి పేరు ఇక మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరంట అని అడిగినరు. తల్లి అయితే తెలుసు, అన్నగారంటే తెలుసు, చెల్లెలు శ్రీయాల గవరమ్మ అంటే తెలుసు, గాని నాకు తండ్రి అన్న మాట తెలియదు మామ నాగులారో. పరశురామ, వాళ్ళందరి పేరు చెప్పింది నిజము కాదు, మీ తల్లి దగ్గరకు పోయి మీ తండ్రి పేరు ఎక్క తెలుసుకొని వచ్చినట్లయితే నీకు బొంగరం ఇస్తామని నాగులు అన్నారు. అప్పుడు పరశురాముడు నాగులు మీద పడ్డాడు. మామా నాగులారా, నాకు తండ్రి అంటే తెలియదని చేతులుండ గండగొడ్డలు కిందికేసిండు. కిందికేసి మామలకు మొర పెట్టి నాకు బొంగరం ఇవ్వండి, బొంగరం చేత పట్టి ఆటాడుకుంటూ పోతన్నాడు. అంటే నాయనా పరశురామ, బొంగరం అయితే ఇప్పుడు ఇవ్వము, మీ తల్లి దగ్గరకు పోయి మీ తల్లిని తెలుసుకొని వచ్చినట్లయితే బొంగరం ఇస్తామన్నారు. అప్పుడు ఆ పరశురాముడు యొక్క కన్నీరు రాలుపుకుంటా ఆ బంగారు రవ డాగరిని తీసుకుని యాడికి వచ్చిండు. యొక్క ఊరింట కళాపరుచ్యం ఉన్నది, కళాపారుచ్యంబో కాడికి వచ్చిండు కళాపరుచ్యం కాడికి రాగానే ఈ కళ ఇక్కడ ఉండంగానే అక్కడ ఎవరు కదా ఎల్లమ్మకు ఏమంట కలవడ్డది. పరశురాముడు వచ్చినట్లు తండ్రి పేరు అడిగినట్లు ఏనుగంత ప్రాధం మీద పైన పెట్టినట్టు ఇక ఆయమప్ప ఇక తలపండు ఇక శిరసింతన చేసినట్టు కలవడ్డది. ఓయమ్మ నా కొడుకు ఇక రానే వచ్చిన ప్రాణం తీసేటట్లయనని గప్పుడు మా ఊరాల కోటలో నా వెళ్ళమ్మ రామ 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 బంగారి నాగ సర్పము వాజింది రామ 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 బంగారి కోట లోపల బంగారి నాగ సర్పమాయింది. చిన్న బిడ్డ శ్రీయాల గవరమని గరటా తంబాల కట్టేసి వెళ్ళమ్మ సర్పమాయి కోట లోపల నిలిచింది. ఏడు మంది కార్తీక రాజులు వెళ్ళి వచ్చిండ్రు. ఆ యొక్క కోట ఎంత ఎతికిండ్రు, కోట ఎంత ఎదుగుతే ఎల్లమ్మ లేదు, ఎల్లమ్మ బిడ్డని తీసుకుపోయి యొక్క పేదబల్జ వీరన్నకు లగ్నం చేసిండ్రు. ఆ పేదబల్జ వీరన్నకు లగ్నం చేసేటప్పుడు బంగారి రవడాగ పరశురాముని లేపింది. నాయన విగనే ఉన్నది, మీ చెల్లెలు గుండవయో ఇక్కడ పేదబల్జ వీరన్నకు లగ్నం చేస్తున్నారు అన్నప్పుడు పరశురాముడు రవ డాగ మీద వెక్కిండు. రామయ్యవో రామో మాధవనందానా, రామయ్యవో మాధవనందానా, రామయ్యవో మాధవనందానా. ఏడు మంది కార్త విరార్జులని అక్కడ వెగధరిమిండు. ఏడు మంది కార్త విరార్జుల వెగధరిమి ఆ బంగా యొక్క కార్త విరార్జుల యొక్క వెగధరిమి చాలబల్జ వీరన్నని తరిమి ప్రియాల గవరమ్మని తీసుకొని మా ఊరాల కోటకైనా వచ్చేరా, మా ఊరాల కోటకైనా వచ్చేనా, రామ రామన్న రామ రామ చెల్లెలా శ్రీయాల గవరమ్మ, మట్టి లేని మా ఊరాల కోట లోపల ఈ రక్తాలు ఎక్కడివి, ఈ జంజాలు ఎక్కడివి, దుబ్బలు ఎక్కడివి, దూర్ణాలు ఎక్కడివి అంటి అన్నా పరశురామ. ఏడు మంది కార్తీక రాజులు ఏడు గొడ్డావులు కోసిండ్రు, నువ్వు దిక్కదాయ పాల గుండాలు రక్తాలు కలిపినరు, నువ్వు స్నానం దేశం గుంటాలు లోపల రక్తాలు కలిపినరు, ఇక దుబ్బలు దూరణాలు వచ్చిండ్రు, దేవులు జంజాలు వేసిండ్రు, పట్నం అంతా పెట్టి కొట్టారం బాయనా, పట్నమంతా పెట్టి కొట్టారామేనా, పట్నమంతా పెట్టి కొట్టారు ఎప్పుడు తెచ్చిండ్రంట అని పరశురాముడు జలములు తెచ్చిండు. శ్రీయాల గవరమ్మంతా రక్తాలు కడిగింది. అమ్మా చెల్లెలా, నేను బొంగురాని పోయినప్పుడు మన తల్లి వెళ్ళమ్మ ఉండే తల్లి దాడ చెప్పు చెల్లా గవరమ్మ, తల్లి దాడ చెప్పు చెల్లా గవరమ్మ, మన తల్లి అయితే నా కిరకలేదంట అని ఎప్పుడైనా శ్రీయాల గవరమ్మ అన్నది. బిడ్డ నిన్ను వదిలిపెట్టి తల్లి వదు, తల్లిని వదిలిపెట్టి నువ్వు పోకుంటేవి, నాకు దొంగ మాటలు చెప్తున్నావని పరశురాముడు పళ్ళు పళ్ళు శంప దెబ్బలు గవరమ్మని ఆ
చెల్లెల్ని వేగ ఒట్టే రాముదా రామ రామన్న రామ ఓ రామ పల్లు పల్లు నా చెంప చెప్పలు కొట్టి ఎక్కడ పోయింది అన్నప్పుడు అన్నా పరశురామ నా ప్రాణమిది ఎవోకు నన్నైతే కొట్టబోకు మన తల్లి వెళ్ళమ్మ నీ కింద భయపడ్డది మన తల్లి వెళ్ళమ్మ నీ కింద భయపడి బంగారు యొక్క ఏమి కదా మట్టి మావురాల కోట లోపల ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయిందో తొలి తర్వాత దాటంగా చూసిన గానీ అవతల ఎక్కడ పోయిందంట అని ఎప్పుడు యొక్క శ్రీయాల గవరమ్మన్నదో చెల్లెలా ఇదే మాట నేను ముందొచ్చి అడిగినప్పుడు నువ్వు నాకు చెప్పకపోతివి నువ్వు నాకు యొక్క దొంగ మాట చెప్పాలి నాకు కోపం రావాలంటాని చెల్లెల కాల మీద పరశరాముడు నా తప్పు క్షమించు చెల్ల గవరమ్మ తప్పు నా తప్పు క్షమించు చెల్ల గవరమ్మ నా తప్పు చెల్లెలా గవరమ్మ నా తప్పు క్షమించాలని చెల్లెలవి రెండు కాలు మొక్కి పరశురాముడు అరిసే తంజన వేసి చూస్తే అమ్మవారు ఎల్లమ్మ బంగారు నాగసర్ప మాజే పడగలదే చాటాడుతున్నది అమ్మ నువ్వు బంగారు నాగసర్పానమైతే నాగా మింగి సనై దేవమ్మ వెళ్ళమ్మ నాగా మింగి సవేశము రాముడు గట్టెనా రాముడు నాగమింగీస వేషము కట్టి నాగమింగీస వేషము కట్టిండు పరశురాముడు నాగమింగీస వేషము కట్టి తల్లి మీద దుంకిండు నిన్ను ఇడవా జాలానమ్మ వెళ్ళమ్మ నిన్ను ఇడవా జాలానమ్మ వెళ్ళమ్మ రామ రామ పాదలు పెట్టుతాడా రాముడే పెట్టారాని బాదలు పెట్టేనా రాముడు రామ రామ రామన్న అప్పుడా పరశురాముడు తల్లిని ఎప్పుడు బాధలు పెడుతున్నాడో అష్ట కష్టాలు ఎప్పుడు పెడుతున్నాడో కొడుక పరశురామ అప్పుడు ఆ తల్లి ఏమైంది కదా కొడుకు నోటికి ఒక శిలక అయింది ఇక తల్లి శిలక అయితే కొడుకు పరశురాముడు ఇక డ్యాగాయి తల్లిని ఇక తలపైన నిండు తల్లి డ్యాగ్ అయితే అక్కడ తల్లి ఏమి చేసింది ఒక శిలాబండ అయింది శిలాబండ అయితే పరశురాముడు ఒక వడ్డ వేషము కట్టిండు ఇక బండ పైన అగ్గి పెట్టిండు అగ్గి పెట్టినప్పుడు అగ్గి యొక్క అగ్గి యొక్క మాయమై యొక్క బండ రూపం మాయమాది తల్లి ఏమైపోయింది కదా దైవమా ఒక బంగారే దున్న పోతే మరే ఉట్టినారా రామ 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 దున్న పోతూ అవతారము తల్లి వెళ్ళమ్మ రామ 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 దున్న పోత అవతారమై ఎప్పుడు యొక్క వెళ్ళమ్మ అయిందో పరశురాముడు అమ్మా వెళ్ళమ్మ నువ్వు దున్నపోతువై ఎప్పుడైనావో రాబోయే కాలం లోపల ఊరడమ్మ మైసమ్మ బోనమ్మ కాడ నేను పడేసి కోస్తారమ్మా నేను యొక్క నేను ఏ వేషము కట్టాలి పోతురాజు వేషము కట్టాలని పరశురాముడు పోతురాజు వేషము కట్టిండు తల్లేమో దున్నపోతయింది కొడుకు పరశురాముడు పోతురాజు వేషము కట్టిండు నిన్నడు వాజాలానమ్మో తల్లేరో వెళ్ళమ్మో నిన్నడు వాజాలానమ్మో తల్లేరో వెనుగంత ప్రాదామమ్మ పెద పైన విడదు నమ్మా వెనుగంత ప్రాదామమ్మ పెద పైన విడదు నీ ప్రాణముదేతో నమ్మా తల్లేరో వెళ్ళమ్మా నీ ప్రాణముదేతో నమ్మా తల్లేరో వెళ్ళమ్మా అప్పుడు ఆ తల్లి ఆ జగతమాత యొక్క ఏమైపోయింది ఆ కొడుకు తరుము కోరిపడే వరకు ఆ దున్నపోత అవతారమును మార్చేసి మార్చేసి ఆ యొక్క తల్లి యొక్క ఏ వేషము కట్టింది బంగారు జోగు పలక చేత పట్టింది బంగారు జోగు పలక చేత పట్టినప్పుడు పరశురాముడు అంటాడు కదా అమ్మా వెళ్ళమ్మ పలశరవు కట్టామీనా పరిపోతావ దొంగముండా అమ్మ వెళ్ళమ్మ కట్టామీనా పరిపోతావ దొంగ ముండా అమ్మ వెళ్ళమ్మా
ఈ తరుచ్చమైతే వీడికి వేషము కట్టిన బంగారు చేపవాయి సముద్రంలో పడితే నేను బెస్త వేషము కట్టిన దున్నపోతు అయితే పోతురాజునైనా ఈ ఆ పోతురాజు ఇక దున్నపోత అవతార మార్చేసి ఇక జోగు పలక సీత పట్టినవు జోగు పలక సీత పడితే నేను బయల వేషము కట్టిన నువ్వు ముంగల నేను వెంటనే తల్లే వెళ్ళమ్మా తల్లే వెళ్ళమ్మా నిన్ను జడవా జాలానమ్మా వమ్మ వెళ్ళమ్మా తల్లే వెళ్ళమ్మా రామ 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 పరశురాముని కింద తడబడి వచ్చినమ్మా నా కుమారుడు రాముడు కొడుకు గాతలకు నా గుండెల్లో గుండేసిన విధములైపాయే నా గుండెల్లో గదగదా భయమైపోతున్నది నువ్వు పెట్టే బాధాలకు నువ్వు పెట్టే బాధాలకు నేను తాళాలేను కొడుక నువ్వు పెట్టే బాధాలకు కొడుకని నమ్ముకుంటే కొడుకని నమ్ముకుంటే యముడవాజి పుడతీవి కొడుక కొడుకని నమ్ముకుంటే కొడుకాని నమ్ముకుంటి గాని ఎంబడవాయి నా ఎంబడి తలిగితే మీ తండ్రి పేరు చెప్పమని నా ఎంబడి పడ్డవు గదా పరశురాము రామ రామ నీకు తల్లేని నేను గానా నీకు తల్లేని నేను గానా నన్ను బాధాలు పెట్టాకు కొడుక నన్ను బాధలు రెట్టకు కొడుక రామ 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 అమ్మవారు ఎల్లమ్మ ఏమైపోయింది కదా బంగారు జోగు పలక చేత వట్టి కేరికేరు మేడ మేడ తిరుగుకుంటరాంగనే కేరికేరు మేడ మేడ తిరుగుకుంటరాంగనే పరశురాముడు భయంల వేషము కట్టుకున్నాడు పరశురాముడు భయంల వేషము కట్టుకుని అమ్మవారు ఎల్లమ్మ యాడికొచ్చింది వాడవాడ కేరికేరు కాపులకేరి బజలకేరి బాపనకేరి తిరిగింది బజవాళ్ళకేరి బాపనకేరి తిరిగింది యాడికొచ్చింది కులాన మాదిగి బచ్చన్న వింటి లోపల వచ్చి లంద లోపల వెళ్ళమ్మ దాగింది కదా దైవమా పరశురాముడు ఏమండాభయం కోరుతున్నాడు అమ్మా ఈనాడు యొక్క దినమందున ఈనాడు సమయమందున అమ్మా వెళ్ళమ్మా నా కింద భయపడి నువ్వు బంగారు జోగు పలక చేతవట్టి కాపుల కేరి కరణాల కేరి బజకేరి బావన్ల కేరి యొక్క వాడవాడ మేడ మేడ తిరుగుతే నేను భజింద వేషము గడదు నమ్మా తల్లే వెళ్ళమ్మా తల్లే వెళ్ళమ్మా దేవు ముంగలా నేను ఎంత తల్లే వెళ్ళమ్మా అమ్మా వెళ్ళమ్మా వడదు తల్లే వమ్మ వెళ్ళమ్మా వమ్మ వెళ్ళమ్మా నడి కట్టుగడదు నమ్మ వమ్మ వెళ్ళమ్మా అమ్మ వెళ్ళమ్మాడు తల్లే చేరు పోతులా పడితే తల్లే వమ్మ వెళ్ళమ్మా వమ్మ వెళ్ళమ్మా మేడ నిండ జంజాలు వేతునా వమ్మ వెళ్ళమ్మా జనని వెళ్ళమ్మా చేరు పోతులా పడదు కుడినా కుంకుమ జడమన బండరు వమ్మ వెళ్ళమ్మా వమ్మ వెళ్ళమ్మా నీవు భోజన జాడలు తల్లే వమ్మ వెళ్ళమ్మా తల్లే వెళ్ళమ్మా
బండారు పరశురాముడు బదిల్ల వేషం వేసుకొని ఇక్కడ వాడవాడ కేరికేరి మేడ మేడ తిరుగుకుంటా వస్తే ఎవరికేరికి ఇక ఏ వాడకొచ్చినా ఇక ఎవరు చూసినా నాయన పరశురామును మీ అమ్మ వచ్చింది నిజమే గాని మీ తల్లిని మేమైన దాసుకునలేము కదా దైవమా. రాములు మీ తల్లి యొక్క వచ్చింది నిజమే గాని మేము దాసుకోలేము. అవును మళ్ళా అంటాని అప్పుడు ఆ కాపులు బల్జవాళ్ళు ఎప్పుడు చెప్పిండ్రు మా తల్లి ఎవరికేరికొచ్చిందని రాముడి యాడికొచ్చిండు. శని యొక్క మూడు తొర్రల గుడిసె తాటికమ్మల గుడిసె ఇంటి ముంగల ఒక కళాపరుచ్యము ఒక మాదిగి బచ్చన్న ఆ తల్లి యొక్క ఆడికే పసుపు బండారు పడ్డది. కుడిన వడలేదు ఎడమన వడలేదు యొక్క మాదిగి వాని ఇంటికి ఆడికే పడ్డది. ఓహో తాత మీరు ఎవరో గాని మా తల్లి కూడా వచ్చినాదా నాజనా కన్న తల్లి వెళ్ళమ్మా నాజనా రామ రామన్న తల్లి తల్లి వచ్చిన జాడలు రా తాతయ్య నీవు నాకు చెప్పరా తాత రామ రామ రామన్న రామ రామ మా దేవానంద రామ. అప్పుడు బచ్చన్న చూసన్నాడు నాయనా పరశురామ మీ తల్లి వెళ్ళమ్మంటాని నాకు తెలియదు గాని ఎవరో గాయమ్మ నా కొడుకు నా కొడుకు వస్తున్నాడు నా ప్రాణం ఇస్తున్నాడు నన్ను కాపాడన్నది. అంటే అమ్మా నాత కాపాడనీకే బంగ్లా లేదు బిల్డింగ్ లేదు నా వద్ద ఏమి లేదన్నా అంటే నన్ను ఎట్లా నన్ను రచ్చింపన్నది. నాకైనా 60 పూల వతను ఇక 60 పూల తోళ్లు తెచ్చి నేను ఆరు ఆరుక కల్లాల విశ్రమం ఒక లంద ఉన్నది. ఆరు ఆరుక కల్లాల విశ్రమం లంద ఆ లందలోన యొక్క తోలు నానేసిన లందకు శివాజీ యొక్క గుడిసె దుస్తమాత్ యొక్క గుడిసె మూడు తొర్రల గుడిసె ఉన్నదంట అని ఎప్పుడన్నాను. ఆయన గుడిసె లోపలైతే నేను దాగను గాని ఆరు ఆరుక కల్లాల విశిరమైనటువంటి లంద ఎప్పుడున్నదో లంద లోపల నేను దాగుతంటారు మీ తల్లియోగా మీ తల్లేమో ఎవరో గాని ఆ లంద లోపలైనా దాగింది. దాగేటప్పుడు మెడలుండ బంగారి ఒక్క ఏమి కదా గవల పేర్లు తీసిన మెడల వేసింది. నా కొడుకు వస్తే నా యొక్క పేరు చెప్పరాదంటాని శుక్రవారము మంగళవారము లందకాడ గుగ్గిలము పొగలేయాలి వేడు పటాలు వెళ్ళదొక్కాలన్నది. అప్పుడైనా యొక్క మీ తల్లి యొక్క బంగారు గవల పేర్లు నా మెడల వేసింది అన్నప్పుడు పరశురాముడు చూసన్నాడు నాయనా బచ్చన్న నీ మెడలుండ బంగారు గవల పేర్లు మా తల్లి వెళ్ళమ్మయే నీకు ఎవరైనా ఏలేదు సిక్కరాని సేతులోనా తల్లి వెళ్ళమ్మా చిక్కము వాళ్ళ పిట్ట ఏ విధంగా దొరికిందో ఆ విధంగా నాకు లంద లోపల దొరికితివా కాశీ కాశీ కానిగేరు పట్టినట్ల ఊ తల్లి లోకముల బుర్ర కొట్టుకొని పోయిన ఇడవలేను ఆకాశ మందున తారా సుక్కల కందిన గాని ఇడవలేను. లందలో నా దాగినవని పరశురాముడు లంద బండ కాడికొచ్చి కుడిచేత బండ పట్టి బండను ఎప్పుడు గుంజుండు బండ లోపలికెళ్ళి లందలకెళ్ళి మాట్లాడుతున్నది. కొడుక పరశురామ నీ ప్రాణాలకు 10,000 ఉందనమను మొక్కితి కొడుక నీ ప్రాణాలకు నీ తండ్రి యొక్క సత్యాన నీది యొక్క తల్లి సత్యాన నీ తండ్రి పేరు నేను చెప్తగాని కులాన మాదిగి బచ్చన్న ఇంటి లోపలికెళ్ళి నిండు గడవ బోనము కావాలి వ్యాపశీర వ్యాపరైక కావాలి ఏడు పటాలు వెళ్ళదొక్కాలి ఏడు పటాలు వెళ్ళదొక్కి అందలకెళ్ళి ఇక నన్ను బయటికి తీసినట్లయితే మీ తండ్రి పేరు చెప్తానంటాను వెళ్ళమ్మన్నది. పరశురాముడు యొక్క ఏమి కదా మాదిగి బచ్చన్న ఇంటి లోపలికెళ్ళి శుక్రవారం దినము నాడు
అక్కడైనా ఏమి దేపిచ్చిండు కదా, ఏడు పటాలు వెళ్ళదొక్కిపిచ్చిండు, ఏడు పటాలు వెళ్ళదొక్కిపిచ్చి, ఏడు పటాలు వెళ్ళదొక్కిపిచ్చి మానేకమైనటువంటి పరశురాముడు ఏమంట అభయమున సంగిండు. ఆ పరశురాముడు లందలోబల అవును లందకాడ గుబ 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 పుట్టెడు గుగ్గిలము గాలిసే కదా. గుబగుబా గుగ్గిలము పొగలు లేపిండు, ఏడు పటాలు వెళ్ళదొక్కిండు. పటము పటము యొక్క చా యొక్క జోగు డప్పులతోనే యొక్క ఏమి కదా లందకాడికి లందబోనమి తెచ్చిండు. అవును ఎంత మాయలాడవమ్మ మాయల వెళ్ళమ్మో మాయల వెళ్ళమ్మా, ఎంత మాయలాడవమ్మ మాయల వెళ్ళమ్మో మాయల వెళ్ళమ్మా, అరే మాయల గల్లదాన వాది శక్తి వమ్మ వాది శక్తి వమ్మ, అరే మాయల గల్లదాన వాది శక్తి వమ్మ వాది శక్తి వమ్మ, భూలోకానికి నువ్వు భూమాతవమ్మ భూమాతవమ్మ, ఆదిలోకాన్ని నువ్వు వాది శక్తి వమ్మ వాది శక్తి వమ్మ, జై రేణుకా మాతాకి జై పరశురామునికి. అమ్మరో వెళ్ళమ్మ దేవిరో వెళ్ళమ్మ లంకలో పాలికెలి తల్లిదేమో బయటికెళ్ళి తల్లిదేమో బయటికెళ్ళి నా కొడుక పరశురామ నీ తండ్రి పేరు కొడుక నీకు నేను చెప్పేదాను కొడుక పరశురామ ఇక్కడ మీ తండ్రి పేరు చెప్తున్నాను, మీ తండ్రిని చంపిన వాళ్ళ పేరు చెప్తున్నాను. గనగామిల్ల పట్టం పరిపాలించుట ఏడు మంది కార్త వీరార్జునులు, ఏడు మంది కార్త వీరార్జునులు అనేది యొక్క మీ తండ్రిని యొక్క ఏమి కదా దొంగ యొక్క తపస్సు పైన కూర్చుంటే మీ తండ్రిని యొక్క దొంగ దాపును వచ్చి బాణాలు కొట్టి మీ తండ్రిని ప్రాణం తీసిన వారు కార్త వీరార్జునులు రా పరశురామా పోతే ఆరెండ వాసం లోపల మీ తండ్రి పాలు పోసిండు, పాలు దాయి నా పిమ్మట మీ తండ్రి యొక్క పాలు దాయి మీ తండ్రి ప్రాణము వాళ్ళు విసిరిరా నా తప్పో సేమింటూ పరశురాములు బాలరాములు అవసరమైనన్నుగా పాడినవు గాని నాకు ఇక నాకు ఇట్లా అని మాట తెలియదు. నా తప్పు క్షమించు కన్న తల్లే, నా తప్పు క్షమించు తల్లి కాల మీద పరశురాముడు వడ్డాడు రామ 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 తల్లి కాల మీద కొడుకు పరశురాముడు వాడి తల్లివి రెండు కాలు మొక్కిండు అమ్మా వెళ్ళమ్మ. ఇటువంటి అభయం అనేది నాకు తెలియదు నాకోసమే గాని నేను మా అమ్మ నా తండ్రి పేరు ఎందుకు చెప్తలేదంట నేను పెట్టరాని బాధ పెట్టింటి పెట్టరాని నిమిష పెట్టింటి ఇక ఆర్త వీరార్జునుడు ఎప్పుడు చంపినరని పరశురాముడు యొక్క అప్పుడు వెళ్ళమ్మ ఏమైపోయింది భూలోకం లోపల భూమాత అయింది హరిలోకం లోపల ఆదిశక్తి అయింది బొగ్గల వెళ్ళమ్మ అయింది ఒక మావురాల వెళ్ళమ్మ అయింది ఇక జడల వెళ్ళమ్మ అయింది యొక్క పూలపల్లి వెళ్ళమ్మ యొక్క మలుగొండ వెళ్ళమ్మ మాయల వెళ్ళమ్మ బా యొక్క ఏడుగొండల వెళ్ళమ్మ రేణుకా మాత అటువంటి యొక్క ఏడాది ఒక్క జలం ఏ పూజలు గొలిపించుకుంటున్నది భూలోకం అందున యొక్క భూమాత పుట్టిన కాడికి ఆదిశక్తి అయి జలమించింది ఇక పరశురాముడి యాడికి పోయిండు గనగామిల పట్టణం వెళ్ళిపోయిండు రామ రామో 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 రామ 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 సరిపడి నాతో యుద్ధం చేయండి పరశురాముడు కార్త వీరార్జునుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని
కార్తీక రాధులని అతమిని చేసి కార్తీక రాధులని వతమి చేసిన వాడైపోయిండు. ఆ పరశరాముడు కార్తవీర అర్జున బొడ్డు లోపల బంగారు అమృత కలముండి బొడ్డు లోపల అమృత కలమును యొక్క ఏమి చేసిండు, యొక్క విధమైన కాలి పెట్టిండు. విధమైన కాలి పెట్టి బొడ్డు పైన గొడ్డలు తీసుకుని తెగ నరికిండు. బంగారు అమృత కలమును యొక్క తీసుకున్నాడు. పరశరాముని తెగ నరికిండు. జై పరశరామునికి, జై జీవదగ్నికి, జై రేణుగా మాతకి. పరశరాముడు కార్త వీరార్జుని అతపరిచి మూడు ముద్దలు కట్టి ఒక ముద్దను ఆకాశం పైన వేసిండు, ఒక ముద్దని ఆకాశం పైన వేసిండు, ఒక ముద్దని భూతల్లి పైన వేసిండు, ఒక ముద్దని పాలరాయ ఒక పాలగుండాల లోపల వేసిండు. తిరిగి రాముడు ఎంటాకు మళ్ళీ, తిరిగి రాముడు ఎంటాకు మళ్ళీ అడికొచ్చేనా. కార్త వీరార్జుల సమర్పణ చేసిండు, కార్త వీరార్జుల సమర్శించిండు. కార్త వీరార్జుల సమాప్తం చేసి అక్కడైనా తల్లి యొక్క భూలోక మందన యొక్క అక్కడైనా జాతరగా మించుకుంటున్నది. పరశురాముడు తిరిగి యొక్క యాడికి మట్టి మావరాల కోటకొచ్చిండు. తల్లి యొక్క తండ్రి సమాధి కాడికొచ్చి తండ్రి సమాధి కాడ గండగొడ్డలు పెట్టి తండ్రి యొక్క పూజలు కొనసాగుతున్నాడు. జై జమదగ్నేశ్వరునికి, జై పరశురామునికి. మంగళమయ్యా గవరే మంగళమయ్యా, మంగళమయ్యా గవరే మంగళమయ్యా, మంగళమయ్యా గవరే మంగళమయ్యా. పతని వేడుకతో చితమూరం జిల్లాగాను, పతని వేడుకతో చితమూరం జిల్లాగాను, పతని వేడుకతో చితమూరం జిల్లాగాను, పతని వేడుకతో చితమూరం జిల్లాగాను. మంగళమయ్యా గవరే మంగళమయ్యా, మంగళమయ్యా గవరే మంగళమయ్యా, మంగళమయ్యా గవరే మంగళమయ్యా.